పండుగకైనా అలాగే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా అలాగే మనం ఏదైనా గుడికి నైవేద్యంగా తీసుకువెళ్ళాలన్నా అలాగే ఇంట్లో నైవేద్యంగా మనం పెట్టాలన్నా కంపల్సరీ బెల్లం పరిమాణం చేస్తాం కదండి కానీ దీన్ని చేయడానికి మనం కంపల్సరీ బియ్యం యూజ్ చేసే చేస్తాం కదా కానీ ఈరోజు బియ్యంతో పని లేకుండా మనము ఇలా కొర్రలతో చేద్దామండి అండి మిల్లెట్స్ ఉంటాయి కదా వాటిని సిరి కూడా అంటారు కదండీ నేనైతే ఇవాళ కొర్రలు తీసుకున్నానండి సిరి ఒకటైనా ఒకటైన కొర్రలు తీసుకున్నాను ఇవాళ నేను కొర్రలతోనే చేస్తున్నానండి అది కూడా కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు హెల్త్ కూడా చాలా మంచిదండి కాబట్టి అస్సలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో ఒక గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు కొర్రలు తీసుకున్నాను హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఈ రెండు కూడా నీట్ కడిగేసుకోవాలి ఇప్పుడు ఏ గ్లాస్తో మనము కొర్రలు అలాగే పెసరపప్పు తీసుకున్నామో దాంతోనే రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఒక గ్లాస్ చిక్కటి పాలు వేసుకోవాలండి ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు విజిల్స్ పెట్టండి బాగా చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి మీకు కాస్త పలుగ్గా కావాలన్నట్లయితే మూడు విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది నేనైతే నాలుగు విజిల్స్ పెట్టానండి మనం నానబెట్టలేదు కాబట్టి నాలుగు విజిల్స్ పెడితే కరెక్ట్గా సరిపోతుంది దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి మనం డైరెక్ట్గా కడిగేసి కుక్కర్లో పెట్టుకుంటే కూడా చక్కగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనము బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం కరిగినంత కరిగించుకోవాలి ఒక గ్లాసు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ మీరు కాస్త స్వీట్ తక్కువ తినేటట్టయితే ముప్పావు ముప్పా గ్లాస్ వేసుకుంటే కూడా సరిపోతుంది మీకు ఇంకా కాస్త లూజ్గా కావాలన్నట్లయితే ఇందులో మరొక హాఫ్ కప్పు పాలు కూడా పోసుకోవచ్చండి ఒక హాఫ్ గ్లాస్ వేస్తే ఇంకా లూజుగా వస్తుంది మీరు అప్పటికప్పుడు తినేటట్లయితే ఇలా చేసుకుంటే సరిపోతుందండి కాస్త ఈవినింగ్ వరకు పెట్టుకునేటట్లయితే మీరు ఇంకొక హాఫ్ గ్లాసు ఖచ్చితంగా పాలు వేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులో తగినంత నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం వేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని బాగా పొంగి అంతరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మన ఛానల్లో అటుకులతో చేసిన పరమాన్నం కూడా ఉందండి దాని లింక్ కూడా ఇస్తాను ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి మనం గుడికి ఏదైనా ప్రసాదంగా చేసుకొని వెళ్ళాలన్నా కూడా దీన్ని కూడా చేసుకొని వెళ్ళచ్చు ఇప్పుడు ఇందులో ఇంకా కాస్త నెయ్యి అనేది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు చూడండి పరమాన్నం అనేది రెడీ అయిపోయిందండి ఇంతవరకు అయితే ఎవరు కూడా చేయలేదండి ఈ మిలేట్స్తో పరమాన్నం అనేది ఫస్ట్ మన ఛానల్లే అనుకుంటున్నాను మీరు కూడా కంపల్సరీ చేసి టేస్ట్ చేయండి ఎలాగుందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి